దీనికి ఆర్జీవి గారికి సంబంధం ఏముంది అంటే ఆర్జీవి గారికి అంటే ఈ స్టోరీ లైన్ ఇవన్నీ ఆర్జీవి గారికి తెలుసు, ఆయన దగ్గర నుంచి జరిగింది ఇదంతా. సో ఫస్ట్ లెస్బియన్ కాన్సెప్ట్ ఆయనకి ఇలాంటి డిఫరెంట్ స్టోరీస్ అంటే బాగా ఇష్టం కదా, ఇలాంటి స్టోరీస్ ఇంట్రెస్ట్ అయింది. సో చాలా ఎంకరేజ్ చేశారు ఆయన, ఫిలిం మొత్తం చూశారు షూట్ అయిన టైంలో కానీ తర్వాత కానీ చూసి చాలా ఎంకరేజ్ చేశారు. అందుకే ఆర్జీవి గారు దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు. ఆయన ఇప్పుడు చేశారు ఫిలిం, అది కూడా సేమ్ కాన్సెప్ట్, లవ్ చేసుకోవడం. అవునవును అవును, లెస్బియన్ లవ్ స్టోరీ. బట్ మేబీ అంత డిఫరెంట్ ఉండొచ్చు కదా, ఆయన డిఫరెంట్ వేరే లైన్ అదే తీసుకొని టాపిక్ వేరే ఏదైనా చేంజ్ చేసి ఉండొచ్చు కదా. సో మీరు అప్పుడు ఒప్పుకోవడానికి రీజన్ ఆర్జీవి గారు స్టోరీ లైన్ ఇచ్చారని చెప్పారు, లేదంటే ఆర్జీవి గారు ఎంకరేజ్ చేశారా చేయొచ్చు అని? ఎంకరేజ్ చేయొచ్చు అని అంటే అలా అని కాదు, ఆర్జీవి గారు ఉన్నారు అని ఒక థింగ్, అదనే కాకుండా ప్రశాంతి వాజ్ మై వెరీ గుడ్ ఫ్రెండ్ చెప్పాను కదా, తను ఆబ్వియస్లీ ఈ సినిమానే కదా, వేరే ఏ సినిమా చెప్పినా మనం చేద్దాం చెయ్యాలి కొంచెము అని అంటే నేను ఖచ్చితంగా చేస్తాను, నేను చేస్తాను. అండ్ శ్రీరాజ్ కూడా చాలా, ఆయనతో కూడా వర్క్ చేయడం చాలా ఈజీ, చాలా మంచిగా స్మూత్గా వెళ్ళిపోద్ది అనమాట. సో ఆయనతో ఒక 2 సినిమాలు చేశా. సో నాకు ఫస్ట్ సినిమా కూడా నాకు కంఫర్ట్ అనిపించింది, నెక్స్ట్ మళ్ళీ ఏదైనా అన్నా కూడా నేను ఒప్పుకుంటా. సో అలా మళ్ళీ ఆర్జీవి గారితో కలిసి పనిచేసే అవకాశం రాలేదు తర్వాత? రాలేదు అంటే ఆ ఐస్ క్రీమ్ 2 సంథింగ్ అనుకుంటా, అది ఆడిషన్స్ టైంలో ఏదో ఆఫీస్కి వెళ్ళాను కానీ కొన్ని మనకు నచ్చుతాయి వాళ్ళకి నచ్చవు, వాళ్ళకి నచ్చుతాయి మనకు నచ్చవు కదా, ఆ దీంట్లో నేను ఒక 2 సినిమాలు ఆర్జీవి గారు వచ్చిన వదిలేసాను. సో ఫ్రూటీ అనే నేమ్ బాగానే వచ్చింది కానీ కెరియర్ వైజ్గా సరైన గుర్తింపు రాకపోవడానికి కారణాలు ఏంటి? ఏమో మీరే చెప్పాలి మరి. అంటే మీ గురించి మీకు తెలిసినట్టుగా నాకు పెద్ద తెలియదు కదా. తెలియకుండా ఈరోజు ఇంటర్వ్యూ చేయరు కదా. తెలుసుకుందానే చేస్తున్నాను. అంటే నా వరకు గుర్తింపు వచ్చిందని అనుకుంటున్నాను, అంటే ఇన్ని సినిమాలు చేయాలి ప్రాపర్గా ఇది వచ్చిందని కాదు, కానీ నా వరకు నా సర్కిల్ వరకు నా ఇది వరకు నాకు అది చాలా అనిపిస్తుంది. అంటే ఎవరికైనా హై ప్రొఫైల్కి వెళ్ళాలి, ఇంకా మంచి పేరు రావాలి అనే సక్సెస్ గురించే చూస్తారు, కానీ ఏమో టైం ఎవరి టైం ఏ టైంకి లక్ ఫేవర్ చేస్తుందో ఆ టైంకి అలా వస్తుంది అంతే కదా. మనం ఎంత వెనకబడి ఎంత ఇది చేసినా కూడా రాదు. మేబీ ఆ ఇదిలో ఉందేమో, నాకు ఇంకా టైం ఉందేమో రావడానికి.